హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా కరోనా కేసులు అయితే మళ్ళీ పెరుగుతున్నాయి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటరు అలాగే మనకు నెక్స్ట్ థర్డ్ వే వచ్చే ఛాన్స్ ఉందా లేదా యాస్ ఏ కామన్ మ్యాన్గా మీ ఫీలింగ్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే అప్డేట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే వీడియోనిచ్చి లైక్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మనకు ఇప్పుడిప్పుడే కరోనా కేసులు అయితే దేశవ్యాప్తంగా కొంచెం తగ్గుముఖం అయితే పట్టాయి మళ్ళీ ఒమిక్రాన్ కేసులు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆ నెంబర్ అయితే పెరగడం జరిగింది నిన్న చూసుకుంటే కనుక బ్రిటన్లో తొలి ఒమిక్రాన్ మరణం అయితే జరగడం జరిగింది అని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది ఏప్రిల్లో అంటే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం ఏప్రిల్లో కేసు అనేవి భారీ స్థాయికి చేరే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడిప్పుడే మనకు స్కూల్స్ కాలేజెస్ సినిమా థియేటర్స్ పార్క్స్ అన్నీ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ ఈ ఒమిక్రాన్ కేసులు దీని ఎఫెక్ట్ ఇండియాలో ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి అలాగే సో బూస్టర్ డోస్ అంటే మనం చాలామంది ఏంటంటే ఇండియాలో టూ డోసెస్ తీసుకున్నారు థర్డ్ డోస్ ఏమన్నా అవసరం పడుతుందా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సో దీని గురించి కూడా చర్చించింది ప్రస్తుతానికైతే థర్డ్ డోస్ అవసరం లేదు దానికి సంబంధించి ఇంకా కొన్ని రోజుల్లో డెషన్ అయితే తీసుకుంటామని చెప్పి సో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అలాగే మనకు ఏపీలో కూడా రీసెంట్గా మళ్ళీ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు కంపల్సరీ ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలి సో షాప్స్లో ఎవరైనా మాస్క్ లేకుండా అలో చేస్తే ఆ షాప్లకు పదివేలు పదిహేను వేల రూపాయలు ఫైన్లు వేస్తామని అని చెప్పేసి సో లాస్ట్ వీక్లో ఏపీ గవర్నమెంట్ కూడా మనకు ఆర్డర్స్ అయితే ఇచ్చింది కంపల్సరీ మాస్కులు అయితే పెట్టుకోండి బయట కూడా పోలీసు వాళ్ళు చెక్ చేసి ఫైన్లు అయితే వేస్తున్నారు ఏపీ కానీ తెలంగాణలో కానీ సో మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే ప్రస్తుతానికైతే అయితే ఎక్కువ కేసులు అయితే త్రూ అవుట్ ఇండియా రావట్లేదు కానీ బట్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అలాగే మనకు చాలా చోట్ల ఈ ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్లో ఈ మనకేంటంటే కరోనా టెస్ట్లు అయితే ఫ్రీగా చేస్తున్నారు ఏ కొంచెం డౌట్ ఉన్నా కానీ సో అక్కడికి వెళ్ళి వెంటనే టెస్ట్లు అయితే చేయించుకోవాలి అని చెప్తున్నారు సో ఇంకా అయితే తగ్గిపోలేదు మొత్తం తగ్గిపోలేదు మనకు వేరే కంట్రీస్ అంటే మనకు బ్రిటన్లో కానివ్వండి యుఎస్లో కానివ్వండి ఇలాంటి కేసు అయితే వస్తున్నాయి సో మనకు వే వేరే దేశం నుంచి మన దేశం రావడానికి ఎక్కువ టైం పట్టదు మనకు లాస్ట్ చూసుకుంటే కనుక సో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లో మనకు మే జూన్ ఈ టైంలో అయితే మనకు పీక్స్ ఉన్నాయి చాలా కేసెస్ వచ్చినాయి డైలీ ఫోర్ ల్యాక్స్ కేసెస్ వరకు రిజిస్టర్ అవుతున్నాయి సో ఎప్పుడైతే మన వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచారో ఇప్పటి వరకు చూసుకుంటే నూట ముప్పై కోట్ల వ్యాక్సినేషన్స్ అయితే ఇచ్చామని చెప్తున్నారు సో ఇంకా ఎవరైనా తీసుకోపోతే అందరూ వ్యాక్సిన్ అయితే తీసుకోవాలి ఏ ఏపీలో చూసుకుంటే జనవరి లోపల అందరికీ వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఇప్పుడు మనకున్న అప్డేట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు మాస్క్లు అయితే పెట్టుకోవాలి ఇంకొక టూ త్రీ మంత్స్ అన్న మనకు జాగ్రత్తగా అయితే ఉండాలి ప్రస్తుతానికైతే ట్రైన్స్ బస్సెస్ హోటల్స్ అన్నీ అన్నీ కూడా మనకు ఓపెన్ చేస్తారు స్కూల్స్ కాలేజెస్ సో కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు మనకు వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు అలాంటి ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి సో మనకు జాగ్రత్త తీసుకోకపోతే ఎక్కువ టైం అయితే పట్టదు ఇప్పుడు ఒమిక్రాన్ ఎఫెక్ట్ అనేది ఇంకా అంటే ఎక్కువ మరణాలు కానీ ఎక్కువ ఎఫెక్ట్స్ ఉన్నదైతే అయితే ఇంకా ఎక్కడ కనపడలేదు కేసు అయితే వస్తున్నాయి బట్ దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందని తొందరలో తెలుస్తుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కొన్ని కంట్రీస్లో ఏంటంటే బూస్టర్ డోస్ కూడా తీసుకుంటున్నాయి ఫైజర్ ఇలాంటి డోస్ ఎవరైతే తీసుకున్నారు కొన్ని కంట్రీస్ అయితే థర్డ్ డోస్ కూడా పర్మిషన్ అయితే ఇచ్చి అక్కడ బూస్టర్ డోస్లు అయితే తీసుకుంటున్నారు సో మన ఇండియాలో అయితే చాలా వరకు టూ డోసెస్ తీసుకున్నా కూడా కొంతమందికి అయితే ఇంకా ఏంటంటే మనకు ఈ కరోనా అయితే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు దానికి సంబంధించి తొందరలో డెషన్ అయితే తీసుకుంటామని చెప్పారు అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ సో దాని ప్రభావం ఇప్పుడే అయితే చెప్పలేము ఇంకొక వన్ మంత్ అయితే పడుతుందని చెప్తున్నారు స్కూల్స్ కాలేజెస్ అయితే మళ్ళీ క్లోజ్ చేస్తారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు కానీ స్కూల్స్ క్లోజెస్ అయితే ఇప్పుడైతే క్లోజ్ చేసే ఉద్దేశం లేదని చెప్పి గవర్నమెంట్స్ చాలా క్లియర్గా చెప్పాయి బస్సెస్ ట్రైన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా యాజువల్గా నడుస్తాయి కాకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ మనమే తీసుకోవాలని చెప్తున్నారు సో వేరే కంట్రీస్లో ఉండే ఎఫెక్ట్ మన కంట్రీలో ఎంతవరకు ఉండబోతుంది అనేది తొందరలో దానికి సంబంధించి ఒక వన్ మంత్ మేబీ జనవరి ఫిబ్రవరి అలా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్లో అయితే మాత్రం ఇది ఒక కొంచెం స్థాయి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి బ్రిటన్ పత్రికలు చెప్పాయి ఈరోజు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైన అప్డేట్స్ మనకు ఇండియాలో కూడా కేసులు అయితే రిజిస్టర్ అవుతున్నాయి ఒక ఫైవ్ కేసెస్ వరకు రిజిస్టర్ అయ్యాయి ఇంతవరకు అయితే ఇండియాలో ఇంత ఎలాంటి మరణాలు అయితే జరగలేదు కానీ కాకపోతే గవర్నమెంట్స్ అయితే మాత్రం చాలా ర్యాపిడ్ టెస్ట్లు అయితే చేస్తున్నాయి ఎయిర్పోర్ట్స్లో తర్వాత రైల్వే స్టేషన్స్లో అందరినీ జాగ్రత్తలు కూడా తీసుకుని మాత్రం డౌట్ ఉన్నా కానీ వెంటనే టెస్ట్లు అయితే చేయించుకోవాలి సెల్ఫ్ ఐసోలేట్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఎవరైనా టీకాలు తీసుకోకపోయినా వెంటనే టీకాలు తీసుకోవాలని చెప్తున్నారు సో ఈ ఎఫెక్ట్స్ అనేవి సో జనవరి కానీ ఫిబ్రవరి కానీ మనకు తెలిసే అవకాశం ఉంది దాని తర్వాత ఎలాంటి డిషన్ తీసుకున్న ఆ సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేయొచ్చు సో డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోస్టర్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్ యూ